రోజరకం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నేను చూపించబోయేది క్యాబేజీ పచ్చడి. జనరల్గా మనం క్యాబేజీ కూర చేస్తే ఇంట్లో ఎవరు అంత ఇష్టంగా తినరు, కాబట్టి ఈ పచ్చడి చేయండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావలసిన వస్తువులు వచ్చేసి పావు ముక్క క్యాబేజీ, ఒక టమాటో, 4 లేదా 5 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు, చాలా చాలా చిన్న అల్లం ముక్క, సాల్ట్ చాలండి, ఉంటే పచ్చడి చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు. నేను చెప్పాను కదా నాది నాన్ స్టిక్ కళాయి, కాబట్టి 1 టేబుల్ స్పూన్ చాలు, మీకు కావాలంటే 2 వేసుకోవచ్చు. ఇవాళ క్యాబేజీ ఉపయోగాలు తెలుసుకుంటూ మనం పచ్చడి చేసుకుందాం. కొంచెం నూనె కాగిన తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. క్యాబేజీలో ఫ్యాట్ తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుందంటండి. అలానే వైట్ క్యాబేజ్ కన్నా కూడా రెడ్ క్యాబేజీలో డబుల్ పోషకాలు ఉంటాయంట. అందుకే సాలాడ్స్ వాటన్నిటిలో కూడా రెడ్ క్యాబేజీ ఎక్కువగా వేస్తుంటారు. మెంతులు వేసుకోగానే తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోండి, 2 నిమిషాలు చాలు. మూత తీసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఆయిల్లో ఎప్పుడైతే పచ్చిమిర్చి వేస్తామో చిందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టవ్ ఎప్పుడు కూడా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి, హై ఫ్లేమ్లో వద్దు. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇది కూడా టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉంచుకోవాలి. ముందుగా ఈ టమాటా ఈ పచ్చిమిర్చి ఎందుకు మగ్గిస్తున్నామంటేనండి, క్యాబేజీ ఎక్కువ అసలు ఉడికించకూడదంట. ఎందుకంటే క్యాబేజీలో సల్ఫోరఫేన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది క్యాన్సర్ను తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం క్యాబేజీని ఓవర్ కుక్ చేస్తామో ఆ కెమికల్ రిలీజ్ అయ్యి సల్ఫ్యూరస్ అనే స్మెల్ వస్తుంది. కాబట్టి క్యాబేజీని ఎప్పుడు కూడా బాగా ఉడికించొద్దు. సో ఇప్పుడు ఇవి కూడా ఎక్కువ వేగించుకోవద్దండి, కొంచెం వేగితే చాలు. ఆ తర్వాత ధనియాలు వేసుకుంటాము. ధనియాలు వేసుకుంటే బాగుంటుంది, లేదు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకునే వాళ్ళు స్టవ్ కట్టేసే ముందు 1 అరకట్ట కొత్తిమీర పెట్టుకొని కట్టేసుకోండి, అప్పుడు ధనియాలు వేసుకునే అవసరం ఉండదు. కానీ నాకు ధనియాలు వేసుకుంటే నచ్చుతుంది, అందుకే ధనియాలు వేస్తాను. ఆ తర్వాత ధనియాలు వేసిన తర్వాత కొంచెం లావుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పచ్చడి కదా, లావుగా కట్ చేసుకున్న ఏం కాదు. క్యాబేజీ ముక్కలు వేసుకొని ఆ తర్వాత అల్లం ముక్కను కూడా లోపలికి నెట్టుకోండి, కొంచెం మగ్గుతుంది. వేసుకొని మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 1 కప్పు ఉడికించిన క్యాబేజీలో 81.5 మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ కే ఉంటుందంటండి. ఎప్పుడైతే విటమిన్ కే ఉంటుందో బాడీ హెల్తీగా ఉంటుంది, టోన్డ్ బాడీ మన సొంతం అవుతుందంటండి. కాబట్టి ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయి క్యాబేజీలో. ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత ఇదిగోండి చింతపండు వేశాను నేను, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఆ తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ 1-3 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది క్యాబేజీ. చెప్పాను కదా ఎక్కువ అస్సలు ఉడికించుకోవద్దు క్యాబేజీ, అది చూపించడానికే మీకు ఈ క్లిప్ చూపిస్తున్నాను. క్యాబేజీలో విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుందంటండి, నర్వ్స్ డ్యామేజ్ అవ్వమంట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇదిగోండి రుబ్బుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మీకు కావాలంటే మెత్తగా రుబ్బుకోవచ్చు, మాకు లైటింగ్ ఎక్కువ పడింది అందుకే అలా కనిపిస్తుంది. పలుకు పలుకుగా రుబ్బుకున్నాను నేను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ అదే కళాయి పెట్టుకొని తాలింపు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, నేను చెప్పాను కదండి నాకు ఆయిల్ తక్కువ వాడతాను నేను, అందుకే 1 టేబుల్ స్పూన్ చాలు. కావాలంటే మీరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి అంటే జ్ఞాపకం వచ్చిందండి, మీరు ఎండుమిర్చి వేసి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు, పచ్చిమిర్చి లేకుండా. అప్పుడు ఇంకా కలర్ఫుల్గా వస్తుంది ఈ పచ్చడి. లేదంటే 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి కూడా వేసుకొని పచ్చడి చేసుకోండి, మీ ఇష్టం. ఎలా చేసినా కానీ ఎండుమిర్చి పడితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. అదిగోండి ఇందులో క్యాబేజీలో విటమిన్ కే, యాంత్రాసైనిన్స్ ఎక్కువ ఉంటానంటండి. మెంటల్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుందంటే కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుందంటండి. ఇదిగోండి శనగపప్పు వేశాను నేను ఇప్పుడు. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇది హెల్దీ పచ్చడిని ఎందుకంటున్నానంటే మనం అల్లం వేసాం, ధనియాలు వేసాం, మెంతులు వేసాం, కొంచెం ఉడికించిన క్యాబేజీ ఉంది, ఇన్నున్నాయండి.
కాబట్టి నో డౌట్ ఇది హెల్దీ పచ్చడి. ఇది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది ఈ పచ్చడికి. పసుపు అల్జీమర్స్ అనే వ్యాధిని తగ్గిస్తుంది అంటారు కదా, క్యాబేజీ కూడా తగ్గిస్తుంది అంటండి. కొంచెం తిప్పుకున్న తర్వాత నేను అన్నిట్లో కొంచెం ఇంగు వేస్తాను. అరుగుదలకు మంచిది, మంచి వాసన ఉంటుందని ఇంగు వేస్తాను. మీకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అదిగోండి వేశాను నేను. ఆ తర్వాత మనం రుబ్బుకున్న క్యాబేజీ పచ్చడి, ఇక్కడ చూడండి ఇక్కడ అసలు కలర్ ఇలా ఉంటుంది, రుబ్బుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. నేను పలుకు పలుగ్గా రుబ్బుకున్నాను. చక్కగా రెండుసార్లు అలా తిప్పుకొని స్టవ్ కట్టేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ వేయించేసుకున్నాం కాబట్టి ఇంకా ఉడికించకూడదు క్యాబేజీని. ఇది చపాతి, ఇడ్లీ, దోశ, అన్నం అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన క్యాబేజీ పచ్చడి, చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇంకా చాలు, ఇంతకన్నా